వచ్చిన ఆ చీకటి జీవో నెంబర్ వన్ హైకోర్టులో స్టే ఇచ్చి ఈరోజు హైకోర్టులో విచారణకు వస్తా ఉంటే మరి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో హడావుడిగా ఫైల్ చేయటం దీని వెనక కుట్ర ఉందా అనే అనుమానం రావటం సహజం ఎందుకంటే మా వాళ్ళకి తెలియని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు ఏమీ లేవు చూద్దాం మరి చీఫ్ జస్టిస్ గారి మీద ప్రజలందరికీ ప్రగాఢ విశ్వాసం ఉంది రాజ్యాంగాన్ని ఆయన పరిరక్షిస్తాడని నిజంగా ఈ స్టే ఆర్డర్ మీద ఈ ఇంటరిమ్ స్టే మీద ఈరోజు హైకోర్టులో విచారణకు వస్తూ ఉంటే అక్కడ విచారణకి చేపట్టి ఒకవేళ దాని మీద ఏదన్నా స్టే లాంటిది వస్తే ప్రజాస్వామ్యానికి అంతకంటే దుర్దినం రాజ్యాంగానికి ఇంతకంటే పట్టిన దురదృష్టం ఇంకొకటి ఉండదు ఈ వ్యవస్థ మీద నాకు ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రూలింగ్ వ్యవస్థ మీద చాలా దరిద్రమైన అభిప్రాయం ప్రజలకే ఉంది నాకు ఉంది బట్ న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ప్రజాస్వామ్యాన్ని ద్రౌపది వస్త్రాపహరణం చెయ్యరని శ్రీకృష్ణుడిలాగా చీఫ్ జస్టిస్ కాపాడతాడని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ చూద్దాం జరగబోయే డ్రామా మా విధవలో వేయబోయే డ్రామాలు అన్నీ చూద్దాం ఇక నిన్న నేను వేసిన పిటిషన్ నా మీద ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్లు అయినాయి ఎన్ని కంప్లైంట్లు పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే గతంలో నేను చెప్పడం జరిగింది ఒక ముష్కరుడు నాయకత్వంలో ఇంకొంతమంది ముష్కర పోలీసులు కొందరు నేను ఇప్పుడు హైదరాబాద్ వస్తే బ్లాంక్ ఎఫ్ఐఆర్లు తీసుకుని కేసు బుక్ చేసి ఇక్కడ తెలంగాణలో ఇంకో ముష్కరుడు సహాయంతో అంటే పోలీసు ముష్కరుడు సహాయంతో అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు అందుకేనా అసలు కంప్లైంట్లు ఏం పెట్టారు ఈ బ్లాంక్ ఎఫ్ఐఆర్లు ఏంటి బ్లాంక్ కంప్లైంట్లు తీసుకుని అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్లు కడుతున్నారని ఈ కంప్లైంట్ వివరాలన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి నేను డీజీపీ రెడ్డి గారికి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి రాస్తే నో రిప్లై కోర్టులో వేశాం నిన్న వచ్చింది ఒక 11 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కానీ ఆ వివరాలు ఇవ్వాలంటే మాకు ఇంకా సమయం కావాలి అని చెప్పి చెప్పారు ఉన్న వివరాలు ఇవ్వటానికి సమయం ఎందుకురా ఆల్రెడీ 10 రోజులు సమయం ఇచ్చారు సో దీన్ని బట్టి నేను ఎందుకు ఈ స్పెసిఫిక్గా అంటున్నానంటే కొంతమందికి అనుమానం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు ఉత్తముడు అయినా సరే ఈ రాజుగారు ఊరికైనా కంగారు పడుతున్నాడు అని వాళ్ళు ఎంత విధవలో పరిపాలకులు ఎంత పనికి మాలిన వాళ్ళు చెప్పటం కోసం ఎస్ ఈ డీటెయిల్స్ ఇప్పుడు అందరికీ తెలిసింది కదా 11 ఎఫ్ఐఆర్లు ఆల్రెడీ నా మీద పెట్టారు ఏ ఎఫ్ఐఆర్లు అసలు నేను వచ్చానా అసలు నేను రాష్ట్రానికి 30 నెలలు అయింది కదా వచ్చి ఏ ఎఫ్ఐఆర్లు అంతే చట్టాన్ని ఉన్న చట్టాన్ని దుర్వినియోగం చేయటం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టారు నా మీద ఎస్సీ ఎస్టీలకు అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తుల్లో డెఫినెట్గా ఒకరిని నేనని చెప్పుకోగలను అటువంటిది ఏమాత్రం గౌరవం లేని వాళ్ళు నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు అభిమానులు కూడా పెట్టారు ఒక పోలీసు అధికారి అభిమానులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు